మందరికి దేవుని నామమున వందనాలు బాగున్నారా. ఈరోజు దినకు వాగ్దానం తప్పక మీ చేతి నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. సోమరి చిమ్మల యుద్ధకు వెళ్ళము, వాటిని నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము. సామెతలు 6:6. ప్రేమ దినములారా, దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్నమాట. చీమల దగ్గరకు వెళ్ళాలి అట. ఎవరు చీమల దగ్గరకు వెళ్ళాలి అంటే సోమరికి చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. సోమరి అనగా చేయగలిగిన శక్తి ఉండి పని చేయకపోవటమే సోమరితనం అంటే. ఒక మాట ఈరోజు జ్ఞాపకం చేసుకునండి, చేయగలిగిన శక్తి ఉండి కూడా ఒకవేళ చేయలేకపోతా ఉన్నావా, ఇదిగో సోమరితనంతో ఎంతగానో ఉంటా ఉన్నావా, అయితే దేవుడి ఉదయకాల సమయంలో నేరుగా నీతో మాట్లాడుతున్న మాట ఏమంటున్నాడయ్యా అంటే, లేచి చీమల దగ్గరకు నువ్వు వెళ్ళు, వాటి నడతను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకో అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. సోమరికి చీమలకు దేవుడు లింక్ పెడతా ఉన్నాడు. ఎందుకయ్యా చీమల దగ్గరికి వెళ్ళమంటున్నాడు అంటే, ఒక చిన్నది స్వల్పమైన జీవి చీమ. అయితే చీమ సమయం ఉండగానే ఎంతో కష్టపడుతుంది. ఇదిగో కాలము మించిపోక ముందే, కాలము ఇగో ఉన్నంత కాలములోనే అది తప్పక తన ఆహారాన్ని తను సమకూర్చుకుంటుంది. ఎప్పుడైనా చీమల పుట్లను కదిలించి మీరు చూడండి, ఎంత అందులో ధాన్యం ఉంటుందో, ఆ రైస్ కావచ్చు లేకపోతే పిండి పదార్థాలు కావచ్చు, ఎంత పోగేసుకొని ముందుగానే ఉంటాయో. ఒక చిన్న చీమే ముందు జాగ్రత్తతో ముందు చూపుతో అంత ధనాన్ని అనగా తన యొక్క ధాన్యాన్ని పోగేసుకొని ఉంటుందో, అదే రీతిగా సోమరితో చెప్తూ ఉన్నాడు. ఇదిగో పరిస్థితులు ఎప్పుడు ఏ రీతిగా ఉంటాయో తెలియదు కనుక, ఇదిగో నీవు కూడా చీమ వలె జ్ఞానము తెచ్చుకొని నీ కుటుంబం కొరకు ఒక రూపాయిని తప్పక సంపాదించుకోవాలి అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈ మాట చెప్పగానే మీకు ఆలోచన కలిగి ఉండొచ్చు, అంటే ఈ సంపాదన ధ్యేయంగా ఉండాలా అంటే, కాదు అవసరానికి తగినంత ఖచ్చితంగా మీరు సంపాదించుకోవాలి. ఇదిగో ధనాపేక్ష కలిగి ఉండడం కాదు, కానీ నిజముగా దేవుని యందు దేవుడు చెప్తున్న రీతిగా ముందు చూపు కలిగి సంపాదించుకోవడం తప్పైతే కాదు, కానీ ఇదిగో ధనాపేక్ష కలిగి ఉండటం తప్పు. దేవుడి ఉదయకాల సమయంలో చెప్తున్న మాట ఏంటో తెలుసా, మీరు ధనం వైపు పరిగెత్తమని చెప్పట్లేదు, కానీ ఇదిగో మీకు కావలసినంత వరకు మీరు సంపాదించుకోనండి, మీరు సోమరిగా బ్రతకొద్దు అని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. బైబిల్లో మనం అనేక మందిని మనం చూడగలిగితే, దావీదు కష్టపడి గొర్రెలు కాసిన వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు, మోషే గొర్రెలు కాసాడు, ఎంతోమంది భక్తి కలిగిన వారందరూ కూడా వారు కష్టపడ్డ వాళ్ళే. అపోస్తలుడైన పౌలు కూడా డేరాలు కుట్టాడండి. ప్రతి ఒక్కరు కూడా శిష్యులేంటి ఎవరైనా కానీ వారి కష్టాజితాన్ని బట్టి వారు తప్పక ఏం చేశారంటే కష్టపడ్డారు. ఈరోజు ఒక సావకునిగా దేవుడు నాకు అప్పచెప్పిన బాధ్యత ఏంటంటే, ఇదిగో కష్టపడి దేవుని పనిచేయమని. ఒకవేళ నేను కూడా కష్టపడకుండా ఎంత మాత్రం కూడా కూర్చుంటే అది ఎంత మాత్రం నడవదు. నన్ను కూడా దేవుడు సోమరి అని చెప్తా ఉన్నాడు. సావకుడైనా ఎలాంటి వ్యక్తి అయినా భక్తిపరుడైనా ఎలాంటి స్థితిగతుల్లో మీరు ఉండినప్పటికీ ఎవరికి తగిన కష్టం వారు ఖచ్చితంగా కష్టపడాలి. ఒకవేళ చదువుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నావా, అయితే నువ్వు కష్టపడి చదువుకో. ఒక పని చేసే వ్యక్తిగా నువ్వు ఉన్నావా, అయితే కష్టపడి పనిచేయి. నీకు దేవుడు ఏ తలాంతి ఇచ్చాడో ఆ తలాంతులు నువ్వు తప్పక కష్టపడాల్సిందే. ఒక క్రీడాకారుడువా, అయితే ఆ విషయంలో కష్టపడు. దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా, నువ్వు ఏ విషయంలో దేవుడిని అప్పచెప్పాడో ఆ విషయంలో నువ్వు సోమరిగా ఉండక కష్టపడవలసిన బాధ్యత ఎంతైనా ఉందని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. జ్ఞానం తెచ్చుకోవడానికి చీమల దగ్గరికి వెళ్ళమని దేవుడు చెప్తా ఉన్నాడు. ఈరోజైనా అర్థం చేసుకుంటామని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎవరైతే వాగ్దానం విని హృదయాన్ని మార్చుకుంటున్నారో దేవుడు వారి పట్ల అద్భుతమైన కార్యములు చేయనుగాక. మీ అందరి కొరకు ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థన లేఖీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా గొప్ప దేవుడు, మీకు లెక్కలేని స్తోత్రం ప్రభువా. వీటిని దీవించండి, ఆశీర్వదించండి, మేలుతో నింపండి, ఉన్నతమైన స్థితికి మీరు మార్చండి. నిజమే సోమరితనంగా మేము బ్రతుకుతూ ఉన్నామేమో, నువ్వు అప్పచెప్పబడిన పని విషయంలో ఈ భూమి మీద మాకు కొన్ని పనులు మీరు అప్పచెప్పారు, ఆ విషయంలో మేము సోమరిగా ఉన్నామేమో, అందుకే నేరుగా మీరు మాతో మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా మేము చీవలను చూసి జ్ఞానం తెచ్చుకోమని మీరు చెప్తూ ఉన్నారు ప్రభువా. మేము కూడా అదే ముందు చూపు కలిగి అదే ఆలోచన కలిగి ప్రభువా పని చేయగలిగిన కృప మీరు మాకు దయచేయండి నాయనా. అయ్యా ఇది మొదలుకొని ఇంకా నీ నామములు మీ వర్ధిల్లుడుకు సహాయము దయచే. ఉదయకాల సమయంలో నేనని బిడ్డలు మీరు స్పందించారు, వారితో మీరు మాట్లాడారు, విని దాని ప్రకారము జీవించడానికి సిద్ధపడుతూ ఉండగా అయ్యా వారికి తగిన శక్తిని బలాన్ని మీరు దయచేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను. సరైన అవకాశాలు మీరు దయచేయమని బ్రతిమిలాడుతూ ఉన్నాను ప్రభువా. వారి కుటుంబాలను దీవించండి, వారి పరిస్థితులన్నింటినీ మీరు మార్చండి, ఉన్నతమైన స్థితికి మార్చమని ఏసయ్య నామంలో మిక్కిలి బతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.